రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స గ్రామ సర్పంచులు ఆందోళన కొనసాగిస్తున్నారు తమ నిధులు ప్రభుత్వం కాజేసింది నిధులు మళ్లించింది అని జిల్లా కలెక్టర్ ఆఫీసులో ముట్టడి కార్యక్రమం చేపట్టారు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు మీరు ప్రతాప్ రెడ్డి సార్ చెప్పండి ప్రభుత్వం మీద మీరు ఆందోళన చేశారు మొత్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ముట్టడి కార్యక్రమం చేపట్టారు మరి ఈరోజు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు మేము గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది గ్రామ స్థాయిలో గ్రామ ప్రజలకి మేము వివరించడం జరిగింది గ్రామ పంచాయతీ తీర్మానాలు చేయడం జరిగింది గ్రామ సభల్లో తెలపడం జరిగింది అంతేకాకుండా మండల సమావేశాల్లో నిరసనలు తెలపడం జరిగింది జిల్లా స్థాయిలో తీసుకున్నట్లయితే జిల్లా ఎస్పీలకు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది కలెక్టర్ కార్యాలయాలు ముట్టడించడం జరిగింది అంతేకాకుండా వీధుల్లో భిక్షాటన కూడా చేసి మా గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది అంటే భిక్షాటన చేసిన కారణం ఏంటంటే మా ప్రజలకు మేము మమ్మల్ని నమ్మి మాకు ఓటేసిన మా గ్రామీణ ప్రజానికానికి మేము శానిటేషన్ కానీ లైటింగ్ కానీ త్రాగునీరు కానీ కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నాము మా నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దొంగలించి వేయడం జరిగింది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పి ప్రజలకు వివరించడం కోసమే మేము వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఈ ఆందోళనలో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కలెక్టరేట్లో ముట్టాడైతేనేమి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది హైకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది అంతేకాకుండా మేము ఢిల్లీ వెళ్ళి ఇటీవల దాదాపు ఐదారు రోజులు ఢిల్లీలో ఉండి కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిర్రాజ్ సింగ్ గారిని అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ శాఖ సహాయ మంత్రి కపిల్ మురేశ్వర్ గారిని కూడా కలిసి అదేవిధంగా సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ పంచాయతీ రాజ్ ఈ రకంగా అందరు స్థాయి అధికారులకి ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ పెద్దలకి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కూడా వివరించడం జరిగింది మీరైనా కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి మా సర్పంచ్ల యొక్క నిధులను సర్పంచులకి జమ చేయాలని వాళ్ళందరికీ మేము చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి మార్పు రాలేదు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసింది అయినా మీరు ఆందోళన చేసే వెనుక అజెండా ఏంది ఉంది అంటే సపరేట్ ఏమైనా ప్రత్యేక అజెండా ఉందా రాజకీయ పార్టీలతో ఏమన్నా బీజేపీతో కలిసి చేశారు మన ప్రతిపక్షాలతో కలిసి చేసేటువంటి పరిస్థితి ఉంది అంటే దీని వెనుక మీ అంతర్గత అజెండా ఏదైనా ఉందా ఈడైన అజెండా ఏమైనా ఉందా ఎంఐఎం పార్టీ సిపిఎం పార్టీ బీఎస్పీ పార్టీ ఏదైనా ఇదే ఏదో ఢిల్లీలో కేజ్రీవాల్ పార్టీ ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారి పార్టీ ఏ పార్టీ చేసినా కమ్యూనిస్టు పార్టీలు చేసినా కూడా మేము మా సంఘీభావం తెలుపుతాం ఎందుకంటే మాకట్టు ప్రత్యేకమైనటువంటి అజెండా ఓన్లీ సర్పంచుల అజెండా గ్రామీణాభివృద్ధి మా లక్ష్యం స్థానిక సంస్థల స్వపరిపాలన స్వయం పోషకత్వాలు ఇవే మా యొక్క ప్రత్యేక అజెండా మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ఒక సర్పంచుల సమస్యలే కాదు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ మరియు సర్పంచులు అంటే గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా మేము మా యొక్క అసోసియేషన్ పనిచేయడం జరుగుతుంది కాబట్టి మేము ఏ రాజకీయ పార్టీ చేసినా వెళ్తాం ఈరోజు మొన్న సీపీఎం వాళ్ళు పెట్టారు రౌండ్ టేబుల్ సమావేశం దానికి వెళ్ళాం నిన్న బీజేపీ వాళ్ళు పెట్టారు దానికి వెళ్ళాం రేపు జనసేన పెట్టినా వెళ్తాం టీడీపీ పెట్టినా వెళ్తాం వైసీపీ వాళ్ళు పిలిచినా మేము ఖచ్చితంగా వెళ్తాం సర్పంచుల సమస్యలపైన ఎవరు ఉద్యమించినా నక్సలైట్లు ఉద్యమించినా వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా అంటే తాజాగా చెప్పండి నిన్న జడ్పీ సమావేశంలో జడ్పీటీసీలే స్వయంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అందరూ ఆ పార్టీకి సంబంధించినటువంటి జడ్పీటీసీలే మా గ్రామాలకి దారులు వేయండి అనేటువంటి అడిగేటువంటి పరిస్థితి ఉంది అంటే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి నిధులు ఎలా వినియోగించబడుతున్నది ఈ ప్రభుత్వం అసలు నిధులు అనేటివి ఉంటే కదా వినియోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తనని దొంగలించి అంటే దొంగలించిన విధానం కూడా ఏ విధంగా ఉందంటే సర్పంచ్ల సంతకం లేకుండా రాత్రి రాత్రి ఆ డబ్బులు మాయమైపోతున్నాయి సిఎఫ్ఎంఎస్ అకౌంట్ వచ్చి యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి పిఎఫ్ఎంఎస్ అని పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేస్తే కూడా అందులో డబ్బులు వేయకుండా సిఎఫ్ఎంఎస్ అకౌంట్లో వేసి ఆ డబ్బులని సర్పంచ్ల సంతకం లేకుండా దొడ్డిదారుణ రాజ్యాంగ విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా ఆ డబ్బులని వాడుకొని రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పథకాలకు వాడుకుంటుంది అసలు డబ్బులు ఉంటాయి కదా అభివృద్ధి అనేది తర్వాత ఇంకొకటి డెవలప్మెంట్ అనే ఆలోచన వచ్చేది అసలు డబ్బులే లేవు కాబట్టి అభివృద్ధి అనే ఆలోచన రాదు ఇంకొక విచిత్రం ఏంటంటే మీరు చెప్తున్నట్టు అధికార పార్టీ జెడ్పీటీసీలో ఈ విధంగా మాట్లాడుతుంది అధికార పార్టీ జెడ్పీటీసీలే కాదు అధికార పార్టీ ఎంపీటీసీలు అధికార పార్టీ సర్పంచ్లే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వార్డ్ మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మినిస్టర్స్ వీళ్ళు ఎవ్వరికీ కూడా రాజ్యాంగంలో కల్పించిన విధంగా వీళ్ళకి నిధులు విధులు అధికారాలు బాధ్యతలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదు నాట్ ఓన్లీ సర్పంచ్ ఏమంటే మేము ఒక అసోసియేషన్గా పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా మేము పోరాడుతున్నాం కానీ వాళ్ళ కోసం కూడా అవసరమైతే ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందిస్తే వాళ్ళ కోసం కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ప్రభుత్వం మరోవైపు చెప్తుంది గ్రామ సచివాలయాల్లో అభివృద్ధి జరుగుతున్నాయి కళ్ళ ముందే పంచాయతీలకి ఏదైతే గ్రామ పంచాయతీలో దాన్ని ఆల్టర్నేట్గా సచివాలయాల వ్యవస్థ కనిపిస్తుంది ఇదంతా అభివృద్ధి కాదంటారా సచివాలయ వ్యవస్థను మేము హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తున్నాం ఇది డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జీ పదకొండవ షెడ్యూల్లో పేర్కొన్న ఇరవై తొమ్మిది అంశాలను సచివాలయ వ్యవస్థలో హండ్రెడ్ పర్సెంట్ విలీనం చేయాలనేది రాజ్యాంగమే చెప్తుంది ఈరోజు కొత్తగా మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వ్యవస్థ ఏం కాదు అది దానికి ఒక పేరు పెట్టారు సచివాలయం అనేది ఆల్రెడీ భారతదేశ చరిత్రలో కేరళలో ఉంది పశ్చిమ బెంగాల్లో ఉంది రాజ్యాంగంలోనే ఉంది కాకపోతే ఇది సచివాలయ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో గ్రామ సచివాలయం అనేది గ్రామ సర్పంచ్ కంట్రోల్లో పనిచేయాలి మండల పరిషత్ అధికారులందరూ కూడా మండల ప్రెసిడెంట్ కంట్రోల్లో పనిచేయాలి జిల్లా అధికారులందరూ కూడా జిల్లా పరిషత్ కంట్రోల్ పనిచేయాలి రాష్ట్ర అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి కింద పనిచేయాలి కేంద్ర ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రధానమంత్రి కింద కంట్రోల్ చేయాలి అది రాజ్యాంగం చెప్తుంది అయితే ఇక్కడ సచివాలయ వ్యవస్థకి సర్పంచ్లకి ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి సంబంధం లేకుండా ప్యారల్ వ్యవస్థ మాత్రం నడుపుతున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం సచివాలయ వ్యవస్థను స్వాగతిస్తున్నాం ఆ వ్యవస్థ కంప్లీట్గా అండర్ కంట్రోల్ స్థానిక ప్రభుత్వాలు సర్పంచుల కంట్రోల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీల కంట్రోల్లో ఆ వ్యవస్థను తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఫైనల్గా చెప్పండి ఈ నిధుల సాధన కోసం మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం మా నిధుల సాధన కోసం ఎంత దూరమైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటాం ఈరోజు మాకు కొత్తం కాదు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అసెంబ్లీ గేట్లు బద్దలపట్టిన చరిత్ర ఉంది ఆమర్ నిరాహార దీక్షలు చేశాం ముఖ్యమంత్రి ఇళ్ళు ముట్టడిచ్చాం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బంధించిన చరిత్రలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది సర్పంచుల రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం దొంగలించి దారిమలించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు అదొక భాగమైతే మరియు ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించింది ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కాని నాలుగు వేల కోట్ల రూపాయలకు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఐదవ ఆర్థిక సంఘం ద్వారా ఈ నాలుగు సంవత్సరాల్లో మాకు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాకు రావాల్సి ఉంది ఈ మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలు గ్రామ సర్పంచులకు గ్రామ పంచాయతీలకు వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే ప్రజల్ని కూడా మేము ఇందులో భాగస్వామ్యులు చేసి మా వార్డు మెంబర్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ఎంపీపీలను మా గ్రామ ప్రజలను సైతం కలుపుకొని మేము భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మనం చూస్తున్నాం సర్పంచుల నిధుల సాధన కోసం మరోసారి పోరాటాన్ని ఉధృతం చేస్తాం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి సర్పంచుల యొక్క నిధులు ఏవైతున్నాయో ఈ కేటాయించాలనేటువంటి డిమాండ్తో ముందుకు వెళ్తామంటున్నారు పిరుప్రతాప్ రెడ్డి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు